హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో సో ఫ్రెండ్స్ మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో ఈ వీడియోలో మనం పాలినోమియల్ రిగ్రెషన్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో సింపుల్ లీనియర్ రిగ్రెషన్ ఇంకా మల్టిపుల్ లీనియర్ డిగ్రేషన్ అంటే ఏంటో డిస్కస్ చేసినాం అలాగే మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది నేర్చుకో అని సో నేను దాని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం సో ఒకవేళ మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాలినోమియల్ డిగ్రెషన్ అంటే ఏంటో చూద్దాం పాలినోమియల్ డిగ్రెషన్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ రిగ్రెషన్ అనాలిసిస్ ఇన్ విచ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ అండ్ డిపెండెంట్ వేరియబుల్ వై ఇస్ మోడల్డ్ యాజ్ అన్ ఎంత్ డిగ్రీ ఆఫ్ పాలినోమియల్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్

సో అలా అప్లై చేసుకుంటే ఏమొద్దు మనకు మీన్ స్క్వేర్ ఎరర్ అనేది తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు సింపుల్ లీనియర్ డిగ్రేషన్ ఆర్ మల్టిపుల్ లీనియర్ డిగ్రేషన్ సో ఇప్పుడు మనం పాలినోమియల్ డిగ్రేషన్ యొక్క ఈక్వేషన్ ఏంటో చూద్దాం సో ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఆల్ఫా జీరో ప్లస్ ఆల్ఫా వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా త్రీ ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ ప్లస్ ఆల్ఫా ఎన్ ఎక్స్ఎన్ సో ఇక్కడ ఎన్ అనేది మనకి ఇక్కడ ఎంత డిగ్రీ ఆఫ్ పాలినోమియల్ సో మనకి ఇక్కడ ఒక ఎక్స్ అనే ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది సో ఆ ఇండిపెండెంట్ వేరేబుల్ని మనం ప్లాట్ చేసినప్పుడు ఒక లాగా వస్తే సో మనం దాన్ని ఒక లాగా కన్వర్ట్ చేసుకోవాలి సో ఎంత డిగ్రీ అనేది మనం చూస్ చేసుకుంటాం లైక్ అది ఒక స్క్వేర్ అవ్వచ్చు క్యూబ్ అవ్వచ్చు లేకపోతే క్వాడ్రాటిక్ పవర్ అవ్వచ్చు సో మనం పాలనామల్ డిగ్రీషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం సో ఇఫ్ యూ వాంట్ టు డిస్కవర్ హౌ డిసీజెస్ స్ప్రెడ్ హౌ ఏ పాండమిక్ ఆర్ ఎపిడమిక్ స్ప్రెడ్ ఓవర్ ఎ కాంటినెంట్ అండ్ సో ఆన్ సో డిసీజెస్ ఎలా స్ప్రెడ్ అవుతాయి అంటే ఫస్ట్ ఇద్దరు ముగ్గురికి వస్తాయి దాని తర్వాత డబల్ అవుద్ది అంటే ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతూ ఉంటుంది ఆ డిసీజ్ స్ప్రెడ్ అనేది సో అప్పుడు మనం మన డేటా అనేది నాన్ లీనియర్ లాగా ఉంటుంది సో అప్పుడు మనం సింపుల్ లీనియర్ దిగ్రెషన్ కానీ మల్టిపుల్ లీనియర్ దిగ్గ్రెషన్ కానీ అప్లై చేయలేము ఎందుకంటే రెండు కూడా మనకు లీనియర్ రిలేషన్షిప్ ఉండాలి డిపెండెంట్ వేరియబుల్కి అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్కి సో ఇక్కడ మనకు ఒక నాన్ లీనియర్ రిలేషన్షిప్ వస్తుంది కాబట్టి అప్పుడు మనం ఒక పాలనోమియల్ దిగ్రెషన్ ని అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మనం ఈ ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన డేటా పాయింట్స్ అన్నీ కూడా ఒక కలర్ లాగా ప్లాట్ అయినాయి బ్లూ డేటా పాయింట్స్ అన్నీ కూడా సో ఇక్కడ మన గ్రీన్ లైన్ అనేది మన రిగ్రెషన్ లైన్ అంటే సింపుల్ లేనియర్ రిగ్రెషన్ లైన్ అండ్ మన రెడ్ కర్వ్ వచ్చేసి పాలినోమియల్ రిగ్రెషన్ సో ఇక్కడ మనం రెండు అబ్జర్వ్ చేస్తే మనకు గ్రీన్ లైన్కి మీన్స్క్వే డేటా ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు రెడ్ లైన్ సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనము ఒక నాన్ లేనియర్ డేటా ఉన్నప్పుడు మనం పోలినామల్ ఎగ్జిబిషన్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే మన స్క్వేర్ ఎర్రర్ తక్కువ ఉంటుంది సో ఇప్పుడు మనం ఒక డేటా సెట్ తీసుకొని దానికి మనం పోలినామల్ ఎగ్జిబిషన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం సో ఫస్ట్ మనం చేసేది డేటా ప్రీ ప్రాసెసింగ్ దాని తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మన డేటాని మన మోడల్కి ఫిట్ చేయడం అంటే ట్రైన్ చేయడం దాని తర్వాత మనం రిజల్ట్స్ని ప్రెడిక్ట్ చేస్తాం దాని తర్వాత అలాగే విజువలైజ్ కూడా చేస్తాం సో విజువలైజేషన్ అంటే ఏమిటో లైక్ మన డేటా పాయింట్స్ అన్ని కూడా ప్లాట్ చేసుకొని మన ఎగ్జిబన్ లైన్ ఎలా వెళ్తుంది సో అది విజువలైజేషన్ అంటే సో ఫస్ట్ ఏంటంటే మన లైబ్రరీస్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేస్తున్నా లైక్ నంపాయ్ మ్యాట్ ప్లాట్లీప్ అండ్ పాండాస్ని కూడా సో ఇంపోర్ట్ నంపాయి యాస్ఎన్పి ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్లీబ్ డాట్ పైప్లాట్ ఎస్పీఎల్టీ ఇంపోర్ట్ పాండాస్ యాస్ పీడీ సో ఫస్ట్ ఈ మూడు కూడా మనం ఇంపోర్ట్ చేసుకుందాం సో దాని తర్వాత ఏంటంటే మన డేటా సెట్ని కూడా రీడ్ చేద్దాం పాండాస్ యూస్ చేసుకొని సో ఇక మనం యూజ్ చేస్తున్న డేటా సెట్ వచ్చేసి పొజిషన్ శాలరీస్ డాట్ సిఎస్వి సో ఈ డేటా సెట్ని నేను రీడ్ చేస్తున్నా బై యూజింగ్ పాండాస్ సో ఇది మన సీఎస్వి ఫైల్ కాబట్టి నేను పాండాస్లో జీడ్ సిఎస్వి మెథడ్ని అయితే యూజ్ చేస్తున్నా డేటా సెట్ ఈక్వల్స్ టు పీడీ డాట్ జీడ్ సిఎస్వి జీడ్ అండర్ స్కోర్ సిఎస్వి పొజిషన్ శాలరీస్ డాట్ సిఎస్వి సో రీడ్ చేసుకున్నాక నేను మన డేటా సెట్ని అయితే ప్రింట్ చేస్తున్నా బై యూజింగ్ డేటా సెట్ డాట్ హెడ్ సో ఇది మన టాప్ పార్ట్ ఆఫ్ ద డేటా సెట్ అయితే ఇస్తుంది సో డిఫాల్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫైవ్ రోస్ అయితే వచ్చినాయి సో ఇది మన డేటా సెట్ ఇందులో మన కాలమ్స్ వచ్చేసి పొజిషన్ లెవెల్ అండ్ శాలరీ సో బేస్డ్ డౌన్ పొజిషన్ అంటే బేస్డ్ డౌన్ లెవెల్ మన శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో బిజినెస్ అనాలిస్ట్ లెవెల్ వచ్చేసి వన్ సో అతని శాలరీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండ్ జూనియర్ కన్సల్టెంట్ లెవెల్ వచ్చేసి టూ శాలరీ ఫిఫ్టీ థౌజండ్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ లెవెల్ త్రీ శాలరీ సిక్స్టీ థౌజండ్ అండ్ నెక్స్ట్ మేనేజర్ లెవెల్ ఫోర్ శాలరీ ఎయిటీ థౌజండ్ నెక్స్ట్ కంట్రీ మేనేజర్ లెవెల్ ఫైవ్ శాలరీ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ సో ఇక్కడ లెవెల్ పెరుగుతున్న కొద్దీ మనకు శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ఇక్కడ మన డిపెండెంట్ వేరియబుల్ వచ్చేసి శాలరీ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్ వచ్చేసి లెవెల్ సో నెక్స్ట్ మన ఫీచర్ మ్యాట్రిక్స్ ఇంకా డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్ని క్రియేట్ చేసుకుందాం సో ఫీచర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే అన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ని ఒక అరేలాగా తీసుకుంటాం అండ్ డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్ ఏంటంటే మన లేబుల్ అన్నట్టు సో ఇక్కడ మన డిపెండెంట్ వేరియబుల్ ఏంటిది శాలరీ సో అదంతా కూడా ఒక వెక్టర్ లాగా మనం తీసుకుంటాం అంటే ఒక లాగా తీసుకుంటాం సో మనం ఈ రెండు కూడా క్రియేట్ చేసుకుందాం సో ఇక్కడ నేను ఫ్యూచర్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఎక్స్ అని తీసుకుంటున్నా అండ్ డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్ ఏమో వై అని తీసుకుంటున్నా సో నేను డేటా సెట్ డాట్ డైలాగ్ కాలన్ కమ్మ వన్ కాలన్ మైనస్ వన్ డాట్ వాల్యూస్ సో ఇది మన ఫీచర్ మ్యాట్రిక్స్ సో ఇక నేను పొజిషన్ అనే కాలన్ అయితే ఇంక్లూడ్ చేసుకోవట్లేదు దాని బదులు లెవెల్ని తీసుకుంటున్నా అండ్ నేను డిపెండెంట్ వేరియబుల్ కింద శాలరీని తీసుకుంటున్నా సో మన లాస్ట్ కాలం ఇంక్లూడ్ చేసుకోవద్దు కాబట్టి నేను వన్ కాలం మైనస్ వన్ అని తీసుకున్నా అండ్ డిపెండెంట్ వేరియబుల్ కింద వస్తే వై ఈక్వల్స్ టు డేటా సెట్ డాట్ ఐలాగ్ కాలన్ కమ మైనస్ వన్ డాట్ వాల్యూస్ సో మన లాస్ట్ కాలం డిపెండెంట్ వేరియబుల్ కాబట్టి అదొక కాలంని ఇంక్లూడ్ చేసుకున్నా అండ్ నెక్స్ట్ మన ఎక్స్ని ప్రింట్ చేసుకున్నాం అండ్ వైని కూడా ప్రింట్ చేసుకున్నాం సో మనకి ఇక్కడ ఓన్లీ టెన్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి అంటే టెన్ లెవెల్స్ ఉన్నాయి సో ఇది మనకు పెద్ద డేటా కాదు కాబట్టి దీన్ని మనం ట్రేడింగ్ సైడ్గా ఇంకా టెస్ట్ సైడ్గా స్ప్రెడ్ చేసుకోలేము సో అందుకని చెప్పేసి డైరెక్ట్ ఈ డేటా మొత్తం తీసుకెళ్ళి మన మోడల్కి ట్రైన్ చేసుకుందాం సో ఇప్పుడు ఏంటంటే మనం పాలినోమియల్ రిగ్రెషన్ ఎందుకు యూస్ చేయాలి లైక్ సింపుల్ లీనియర్ ఇగ్రేషన్ యూస్ చేయొచ్చు కదా మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ యూజ్ చేయొచ్చు కదా అని సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే సింపుల్ ఒక గ్రాఫ్ అయితే ప్లాట్ చేసుకుందాం సో అప్పుడు మనకు మన డిపెండెంట్ వేరియబుల్కి ఇండిపెండెంట్ వేరియబుల్స్కి రిలేషన్షిప్ లీనియర్గా ఉంటే దెన్ మనం సింపుల్ లీనియర్ రిగ్రెషన్ ఆర్ మల్టిపుల్ లీనియర్ డిగ్రేషన్ యూజ్ చేసుకుందాం లేదు నాన్ లీనియర్గా రిలేషన్షిప్ ఉంటే అప్పుడు మనం పాలినోమియల్ డిగ్రేషన్ని యూజ్ చేద్దాం లైక్ పాలినోమియల్ డిగ్రెషన్ యూస్ చేయాలని ఏం లేదు మనకు వేరే రిగ్రేషన్ మెథడ్స్ కూడా ఉన్నాయి లైక్ సపోర్ట్ వెక్టర్ మిషన్ లేకపోతే డెసిషన్ ట్రీస్ ర్యాండమ్ ఫారెస్ట్ అని సో మనం వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు అండ్ మన టాపిక్ వచ్చేసి పాలినోమియల్ డిగ్రేషన్ కాబట్టి ఒకవేళ మనకి ఇక్కడ రిలేషన్షిప్ నాన్ లీనియర్గా ఉంటే దెన్ పాలినోమియల్ డిగ్రేషన్ని మనం అప్లై చేసుకుందాం సో ఇక్కడ నేను మన ఇండిపెండెంట్ వేరియబుల్ ఇంకా డిపెండెంట్ వేరియబుల్ని ప్లాట్ చేసుకున్నా సో ప్లాట్ చేసుకుంటే మన రెడ్ డేట్ పాయింట్స్ అన్నీ కూడా నాన్ లీనియర్గా ఉన్నాయి వ్యాన్ కంపేర్ టు సాలరీ సో ఇక్కడ మనకు కరువులాగా అయితే వచ్చింది లైక్ ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీస్ అవుతూ ఉంది మన డిపెండెంట్ వేరియబుల్ ఇండిపెండెంట్ వేరేబుల్తో కంపేర్ చేస్తున్నప్పుడు సో ఇంకా మనకు ఐడియా వస్తుంది లైక్ ఇక్కడ రిలేషన్షిప్ అనేది నాన్ లీనియర్గా ఉంది సో మనం ఇక్కడ పాలినార్మిల్ రిగ్రేషన్ అయితే అప్లై చేసుకుందామని సో ఫస్ట్ నేను ఏంటంటే లీనియర్ రిగ్రేషన్ కూడా అప్లై చేస్తా అలాగే పాలినోమియల్ రిగ్రేషన్ కూడా అప్లై చేస్తా అలా అప్లై చేసి మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తాను లైక్ మనం ముందు చెప్పుకున్నాం కదా ఇలాంటి డేటాకి మనం లీనియర్ ఎగ్రేషన్ కానీ అప్లై చేస్తే మనకి మీన్స్ కోటర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు పొల నార్మల్ ఇగ్రేషన్ అప్లై చేసినప్పుడు సో ఆ డిఫరెన్స్ని చూడడానికి ఈ రెండు మెథడ్స్తో కూడా మన డేటాని ట్రైన్ చేపిద్దాం సో ఫస్ట్ ఏంటంటే నేను మన డేటా సెట్ని లీనియర్ ఎగ్రేషన్ మోడల్కి ట్రైన్ చేస్తున్నా సో లీనియర్ ఇగ్రేషన్ మోడల్ని నేను ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫ్రమ్ ఎస్కెల్ అండ్ డాట్ లీనియర్ మోడల్ నుండి ఇంపోర్ట్ చేయాలి సో ఇక్కడ నేను లీనియర్ రిగ్రేషన్ని ఇంపోర్ట్ చేసుకున్నా అలాగే దానికి ఒక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసుకున్నా లీనియర్ స్కోర్ రిగ్రేషన్ ఈక్వల్స్ టు లీనియర్ రిగ్రెషన్ సో దానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని మన డేటా ఇచ్చి ట్రైన్ చేస్తున్నాం లీనియర్ రిగ్రెషన్ డాట్ ఫిట్ ఎక్స్ కామా వై సో మనం ట్రైన్ చేసేసినాం లీనియర్ రిగ్రెషన్ని నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన పాలినామిల్ రిగ్రెషన్ని ఇంపోర్ట్ చేసుకుందాం సో మనకు పాలినోమియల్ డిగ్రేషన్ అంటూ ఏం లేదు సో దీన్ని మనం ఏం చేద్దామంటే పాలినోమియల్ డిగ్రేషన్ కింద కన్వర్ట్ చేద్దాం ఎలా అంటే మనకి ఇప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ ఉంది సో అదే ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ని మనం ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ ఫోర్ ఎక్స్ పవర్ ఫైవ్ సో ఆన్ అప్ టు ఎక్స్ పవర్ ఎన్ సో మన ఇండిపెండెంట్ వేరియబుల్ని ఒక పాలినోమియల్ ఈక్వేషన్ లాగా కన్వర్ట్ చేద్దాం అంటే మనం ఆల్రెడీ పైన చూసినాం కదా మన ఈక్వేషన్ వచ్చేసి ఆల్ఫా జీరో ప్లస్ ఆల్ఫా వన్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా త్రీ ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ ప్లస్ ఆల్ఫా ఎన్ ఎక్స్ పవర్ ఎన్ సో అదేవిధంగా మనకున్న ఇండిపెండెంట్ వేరియబుల్ని ఎంత డిగ్రీ ఆఫ్ పాలినోమియల్ కింద కన్వర్ట్ చేద్దాం సో అది ఎలా కన్వర్ట్ చేయాలంటే చూద్దాం దానికోసం నేను ఇక్కడ పాలినోమియల్ ఫీచర్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా ఎస్కేల్ డాట్ ప్రీ ప్రాసెసింగ్ నుండి సో అలా ఇంపోర్ట్ చేసుకున్నాక మనకు ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నాం పాలి రిగ్రెషన్ ఈక్వల్స్ టు పాలనోమియల్ ఫీచర్స్ డిగ్రీ ఈక్వల్స్ టు ఫోర్ సో ఇక్కడ డిగ్రీ ఈక్వల్ టు ఫోర్ మీనింగ్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ని అప్ టు ఎక్స్ పవర్ ఫోర్ కింద కన్వర్ట్ చేస్తున్నా లైక్ ఎలా కన్వర్ట్ అయిద్దంటే చూద్దాం ఇక్కడ సో ఫస్ట్ కాలం వచ్చేసి మనకి ఎక్స్ పవర్ జీరో అందుకని చెప్పేసి వాల్యూస్ అన్నీ కూడా వన్ ఉన్నాయి అండ్ సెకండ్ కాలం వచ్చేసి ఎక్స్ థర్డ్ కాలం వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ఫోర్త్ కాలం వచ్చేసి ఎక్స్ క్యూబ్ అండ్ ఫిఫ్త్ కాలం వచ్చేసి ఎక్స్ పవర్ ఫోర్ సో మనము డిగ్రీ కోల్డ్ ఫోర్ తీసుకున్నాం కాబట్టి ఎక్స్ పవర్ జీరో ఎక్స్ పవర్ వన్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ ఫోర్ కింద చేంజ్ అవుతుంది మన ఇండిపెండెంట్ డేటా అనేది సో అలా చేంజ్ అయినాక ఏం చేసినామంటే మనం ఒక లీనియర్ రిగ్రెషన్ మళ్ళీ ఇంపోర్ట్ చేసుకున్నాం సో లీనియర్ రిగ్రెషన్కి ఆ డేటా అంతా కూడా ఇచ్చి ట్రైన్ చేస్తాం సో మనం ముందు ఏం చేసినాము మామూలుగా డేటా తీసుకొని ట్రైన్ చేసినాం ఇప్పుడు అదే డేటాని ఒక పాలనోమియల్ డేటా కింద కన్వర్ట్ చేసుకొని మన లీనియర్ రిగ్రెషన్ మోడల్కి ట్రైన్ చేస్తున్నాం సో ఇది డిఫరెన్స్ అన్నట్టు సో ఇక్కడ నేను లీనియర్ రిగ్రెషన్ టూ డాట్ ఫిట్ ఎక్స్ అండర్ స్కోర్ పాలి కామా వై సో మన పాలినోమియల్ రిగ్రెషన్ కూడా ట్రైన్ చేసుకున్నాం సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మనం మనం ప్లాట్ చేసుకుందాం అంటే వాటి యొక్క రిజల్ట్స్ అనేవి ప్లాట్ చేద్దాం మనం లీనియర్ రిగ్రెషన్కి అండ్ పోలినోమియల్ రిగ్రెషన్కి సో ఫస్ట్ నేను లీనియర్ రిగ్రెషన్ యొక్క రిజల్ట్స్ అనేది ప్లాట్ చేస్తున్నాం సో విజువలైజింగ్ ద లీనియర్ రిగ్రేషన్ రిజల్ట్స్ సో అందుకోసం నేను మ్యాట్ ప్లాట్లు యూస్ చేస్తున్నా పిఎల్టీ డాట్ స్కాటర్ ఎక్స్ కామా వై కమా కలర్ ఈక్వల్స్ టు రెడ్ సో ఇక్కడ మన డేటా పాయింట్స్ అన్నీ కూడా ప్లాట్ అయిపోతాయి దాని తర్వాత నేను మన లీనియర్ రిగ్రేషన్ లైన్ కూడా ప్లాట్ చేసుకుంటున్నా పిఎల్టీ డాట్ ప్లాట్ ఎక్స్ లీనియర్ రిగ్రేషన్ డాట్ ప్రొడిక్ట్ ఆఫ్ ఎక్స్ కమా కలర్ ఈక్వల్స్ టు బ్లూ దాని తర్వాత నేను మన మన గ్రాఫ్కి డైటిల్ వచ్చేసి ట్రూత్ ఆర్ బ్లఫ్ అని తీసుకున్నాను పిఎల్టీ డాట్ టైటిల్ అండ్ ఎక్స్ యాక్సిస్ నేమ్ వచ్చేసి పొజిషన్ లెవెల్ పిఎల్టీ డాట్ ఎక్స్ లేబుల్ అండ్ వై యాక్సిస్ నేమ్ వచ్చేసి శాలరీ అంటే మన డిపెండెంట్ వేరియబుల్ పిఎల్టీ డాట్ వై లేబుల్ శాలరీ అని తీసుకున్నాం దాని తర్వాత మన గ్రాఫ్ని ప్రింట్ చేస్తున్నాం పిఎల్టీ డాట్ షో సో మన గ్రాఫ్ ఇలా ఉంటుంది సో మన డేటా వచ్చేసి కర్వూర్ డేటా లైక్ ఎక్స్పోనెన్షియల్ అండ్ మన లీనియర్ డిగ్రెషన్ యొక్క లైన్ వచ్చేసి ఇది సో ఇక్కడ మనం చూస్తే మనకు మీన్స్ మీన్స్క్విడేటర్ అనేది ఎక్కువ ఉంది సో ఇప్పుడు మన అలానే మన పలనామియల్ డిగ్రెషన్ యొక్క రిజల్ట్స్ కూడా చూద్దాం సో ఇక్కడ నేను అంతా కూడా ప్రింట్ చేసుకున్నా సో మన గ్రాఫ్ ఇది పారినామల్ డిగ్రెషన్ది సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే మన లైన్ అనేది మన డేటా పాయింట్స్ మీద నుండే వెళ్తుంది సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ మీన్స్క్విడేటర్ అనేది చాలా చాలా తక్కువ వెన్ కంపేర్ టు లీనియర్ రిగ్రెషన్ లైన్ సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మన ఇండిపెండెంట్ వేరియబుల్కి డిపెండెంట్ వేరేబుల్కి రిలేషన్షిప్ నాన్ లీనియర్గా ఉంటే అప్పుడు మనం లీనియర్ డిగ్రేషన్ని అప్లై చేయలేము సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనము నాన్ లీనియర్ రిగ్రెషన్ మెథడ్స్ ఉన్నాయి అవి ఏంటంటే పాలినోమియల్ రిగ్రెషన్ సపోర్ట్ వెక్టర్ రిగ్రెసర్ డెసిషన్ రిగ్రెసర్ ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెసర్ సో మనం వీటిని యూస్ చేస్తాం సో ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ లర్నింగ్